కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ ను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, వైసీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సందర్శించారు. అనంతరం ప్రజలతో మాట్లాడి కూరగాయల ధరలపై ఆరా తీశారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈ నెల 4వ తేదీన జిల్లాలో రైస్ కార్డులు కలిగిన 6.40 లక్షల కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున 64 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, కరోనా కేసులు కొంతవరకు పెరిగినటువంటి పరిస్థితి, ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల ఈరోజు కొంతవరకు కరోనా కేసెస్ అన్నవి పెరగడం జరిగింది. లేకపోతే మొన్నటి వరకు మన రాష్ట్రంలో కేవలం 23 కేసులు మాత్రమే ఉన్నాయి. అలాగని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా నియంత్రణ విషయంలో చాలా పటిష్టంగా ముందుకెళ్తుందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఎవరైతే ఢిల్లీ వెళ్ళి వచ్చారో వాళ్ళు ఎవరితో అయితే టచ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ సెంటర్స్లో పెట్టి వాళ్ళకి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కరోనా నియంత్రణది చాలా పటిష్టంగా ముందుకెళ్తుంది. దానికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడాను అధికార యంత్రాంగం అంతా కూడాను చాలా పటిష్టంగా పనిచేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కరోనా నియంత్రణలో భాగంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేస్తూ అలాగే ఏదైతే లాక్డౌన్ పరిస్థితులను గవర్నమెంట్స్ అనౌన్స్ చేశాయో ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా నిత్యావసర సరుకులను ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంచుతూ కూరగాయలను అందుబాటులో ఉంచుతూ ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఉచిత రేషన్ని అనౌన్స్ చేసిందో 29వ తారీఖు నుంచి ఉచిత రేషన్ని ప్రజలందరికీ కూడాను అందజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గైడ్లైన్సెస్ కూడా ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్స్కి వచ్చేసిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఈ రకంగా రాష్ట్రంలో లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడాను ఆర్థికంగా కానీ నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచడం కానీ రేషన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా ముందుకెళ్తుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం. అలాగే ఈరోజు విజయనగరం జిల్లా పరిస్థితికి వస్తే మనం ఇప్పుడే రైతు బజార్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేట్లని జేసీ గారు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మార్కెట్లలోని బోర్డ్స్ ద్వారా లేకపోతే ఫ్లెక్సీల ద్వారా పెట్టి ప్రజలకి ఏదైతే దళారులు కానీ వ్యాపారులు కానీ మోసం చేయకుండా రేట్లను ఎప్పటికప్పుడు డిస్ప్లే చేస్తూ ప్రజలను ఎవరు మోసం చేయకుండా ఈరోజు ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకుల్ని అందుబాటులో ఉంచుతున్నాము. అలాగే రైతులకి వ్యాపారులకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా ప్రజలకు కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా రైతు బజార్ ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే ఈ రైతు బజార్ని ఎక్కడికక్కడ వికేంద్రీకరణ చేయడం ద్వారా ఈరోజు చాలా వరకు కూడాను క్రౌడ్ తగ్గడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఎక్కడికక్కడ అందుబాటులోకి మనం కూరగాయలని పెట్టడం వల్ల క్రౌడ్ తగ్గి అంటే కరోనా నియంత్రణలో భాగంగా ఈ క్రౌడ్ అనేది ఎక్కడెక్కడ గుంపులు గుంపులుగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ రైతు బజార్ని వికేంద్రీకరణ కూడా చేయడం మనం చూసాం. ఈరోజు మన జిల్లాకు వస్తే దాదాపు 1వ తారీఖున 98% పెన్షన్ హోల్డర్స్కి వాలంటీర్లు వెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం మనం చూసాం. మన జిల్లాకు వస్తే 3,26,000 మందికి ఈరోజు దాదాపు 77 కోట్ల రూపాయలని పంపిణీ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే రేపొద్దున అంటే 4వ తారీఖున 1000 రూపాయలు పంపిణీ ఏదైతే ఉందో మన జిల్లాలో ఉన్నటువంటి 6,47,000 రేషన్ కార్డు హోల్డర్స్కి 64 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు లాక్డౌన్ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలెవరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం మంచి మంచి చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అలాగే ఈ కరోనాకి మందు లేదు,
ముందస్తు చర్యలు మాత్రమే మందు కాబట్టి ప్రభుత్వాలు ప్రకటించినట్టుగా ఏదైతే లాక్డౌన్ ఉందో ప్రజలందరూ దానికి సహకరించండి, ఇంట్లోనే ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పౌరుడికి ఏ కష్టం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంటుందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు క్వారంటైన్ సెంటర్లు విజయనగరం జిల్లాలో అన్ని కాన్స్టిట్యూన్సీస్లో కూడా మనం పెట్టడం జరిగింది. అయితే ఎవరైతే ఫారెన్ రిటర్న్స్ ఉన్నారో ఆ ఫారెన్ రిటర్న్స్ వరకు హోమ్ ఐసోలేషన్లో పెట్టాం. కొంతమందిని మన విజయనగరం క్వారంటైన్ సెంటర్లో దాదాపు వంద నుంచి 110 మంది వరకు క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి వైద్య చికిత్సలు కూడా మనం ఇచ్చేస్తున్నాము. దేవుడి దయవల్ల మన విజయనగరం జిల్లాలో మనం సేఫ్గా ఉన్నాము. ఇలాగే కంటిన్యూ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కోరుతున్నాం.